Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Anta mee ishtamena Chandrababu ku tammulla jhalak. Gata 3 rojula kritam ayasamto kudina Chandrababu aavesam gamaninchina varanta kachithanga adbhutam aasincharu. 48 గంటల తర్వాత ఇక తగ్గేది లేదు, సమయం లేదు, తమ్ముళ్ళు రాజీనామాలకు సిద్ధం కండి అని అంటారని అంతా భావించారు. కానీ అది జరగకపోయేసరికి అంతా చంద్రబాబుదే నేరం అన్నట్లుగా విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ నేరం చంద్రబాబుది కాదంట, టీడీపీ నేతలదంట. అది కూడా చంద్రబాబు కంటే బలంగా వారు ఆలోచించడమే. అవును, చంద్రబాబు తన 23 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయిస్తారని అంతా ఊహించిన సంగతి తెలిసిందే. కానీ మాటలకు చేతలకు చాలా తేడా ఉందని, తన నుంచి రెండోది ఎక్కువగా ఆశించొద్దని చంద్రబాబు మరోసారి నిరూపించారు. అయితే ఇక్కడ చంద్రబాబు ఒక స్కెచ్ వేశారని అంటున్నారు. కానీ ఆ ఆటలు టీడీపీ నేతలే సాగనివ్వలేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముందుగా 23 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి అనంతరం ఎంపీలు తర్వాత ఎమ్మెల్సీలు కూడా రాజీనామాలు చేయిద్దామని చంద్రబాబుకు సూచనలు అందాయట. ఈ ఆలోచనకు బాలయ్యతో కలిపి మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరూ ఒప్పుకోలేదని అంటున్నారు. అయితే తాను సేవ్ అయ్యే క్రమంలో రాష్ట్రం అంతా వద్దు, కేవలం అమరావతి ప్రాంతంలోని నేతలతోనే రాజీనామాలు చేయించాలని స్కెచ్ వేశారట. అలా అయితే చంద్రబాబు అండ్ చిన్నబాబు కూడా వారి కుర్చీలను కాపాడుకున్న వారు అవుతారు. కాబట్టి ఇందులో భాగంగా సిఆర్డీఏ పరిధిలోని మద్దాలగిరి, వల్లభనేని వంశీ లాంటి ఎమ్మెల్యేలు ఇప్పటికే ఫ్యాన్ క్రింద సేత తీరుతున్న సమయంలో ఇద్దరు ఎంపీలపై చంద్రబాబు దృష్టి సారించారని అంటున్నారు. వారిలో ఒకరు కేసినేని నాని కాగా, మరొకరు గల్లా జయదేవ్. వీరిలో ఒకరు కాస్త హర్ష్గా స్పందించి నో అంటే, మరొకరు కాస్త సాఫ్ట్గా స్పందించి నో అన్నారంట. ఇక మిగిలిన ఆంధ్ర ప్రాంతంలోని నేతలు కూడా అమరావతి కోసం అని ఆలోచిస్తే నియోజకవర్గంలో ప్రజలు బయట తిరగనివ్వరని భయపడుతున్నారట. ఇక సీమ విషయానికి వస్తే అక్కడ గెలిచింది చంద్రబాబు బాలకృష్ణ మాత్రమే. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే విశాఖకు వస్తోన్న రాజధానిని ఆపాలని అనడమే తాము చేసే అతిపెద్ద నేరం. ఇక ఏకంగా విశాఖకు రాజధాని హోదా వద్దని, రాజీనామాలు కూడా చేస్తే భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోతుందని సెలవిచ్చారట. దీంతో ఒకప్పుడు కింగ్గా ఉంటూ పార్టీ నేతలను శాసించిన చంద్రబాబు పరిస్థితి పూలమ్మని చోటే కట్టెలమ్మేలా తయారైందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.